ఈ పట్టణ ప్రజలకు జరుగుతున్న కొన్ని సమస్యలపైన ఒక మెమరాండం ఇద్దామనో లేకపోతే కలిసి ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడదాం అంటే అనవసరంగా ఉదయం 6 ఇంటికి వచ్చేసి మా నాయకులందరిని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టారు నిర్బంధించాల్సిన అవసరం ఏముంది ఇది ప్రజాస్వామ్యం అసలు ముఖ్యమంత్రి గారి ఉపన్యాసం చూస్తే ఎంత విరుద్ధంగాందో వాస్తవ పరిస్థితికి మనకు అర్థమవుతుంది ఆయన చాలా రోజుల నుంచి 175 175 అన్నాడు 175 కాదు 500 సన్నల పోటి చేసుకొని ఆయన నీకు కావాల్సితే పక్కన తెలంగాణ ఉంది అక్కడ ఒరిస్సా ఉంది కర్ణాటక ఉంది తమిళనాడు ఉంది చేసుకో నీకు ఓపిక ఉంటే నీకు ఆ విధంగా నీకు వనరులు ఉన్నాయి కాబట్టి పుష్కలంగా దయచేసి మీరు వెళ్లి పోటి చేయండి ఎవరు కాదన్నారు తెలంగాణలో ఉందిగా మీ పార్టీ మీకు కార్యాలయం ఉంది అక్కడ గతంలో ఒక ఎంపీ గెలిచాడు ఎమ్మెల్యే గెలిచారు అక్కడ పోటి చేయండి ఎందుకు పోటి చేయరు మీరు అక్కడ ఎప్పుడు ప్రతిపక్షాల ఎజెండా మీకు ఎందుకండి ప్రతిపక్ష పార్టీలు మా ఎజెండా మాకుంది మా ఎజెండా మాకుంది మా మానిఫెస్టో మాకుంది మీకు ఎందుకు అది మా గురించి మాట్లాడతారు ఎందుకు 24 గంటలు ఇంత భారీ మెజారిటీ ఇచ్చి ప్రజలు నిజంగానే రాజశేఖర్ రెడ్డి గారి కుమారుడుగా మిమ్మల్ని ఆదరించి చక్కటి పరిపాలన అందిస్తారంటే దీనికోసమా మన వేమూరు వచ్చారు అక్కడ హెలికాప్టర్ వెళ్ళారు తెనాలి వచ్చారు మళ్ళీ ఈ రోజున ఏం చేశారు ఇక్కడ స్థానికంగా ఉన్న కొన్ని సమస్యల గురించి దయచేసి ఒక మంచి ప్రణాళిక అవసరం తెనాలికి తెనాలి గుంటూరు విజయవాడకి ఏం తక్కువ కాదు అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి మనకి ఇక్కడ పెరగడానికి ఒక గ్రోత్ కారిడార్గా మనం మార్చవచ్చు చక్కటి వనరులు ఉన్నాయి మనకి ఈ ప్రాంతంలో ఎందుకు మీరు పార్కుల గురించి మాట్లాడలేదు ఎందుకు మీరు రోడ్ల గురించి మాట్లాడలేదు ఎందుకు దళిత వాడల్లో పూర్తి స్థాయిలో రోడ్లు నిర్మాణం చేస్తారని ఒక మంచి నిర్ణయం తీసుకుని మీరు శాంక్షన్ చేయలేదు